మీ దగ్గరికి వచ్చి మట్టి నీరు ఇచ్చినా, మేము ఫ్లైట్లో తీసుకొచ్చినా, మీరు ఇంటర్వ్యూ ఇవ్వరు కాబట్టి ఈరోజు సముద్రంలో కలిపేశాం. ఈ సముద్రం ఆఖరికి ఎక్కడికి వస్తుందంటే, మీకు ఈ రోజున ఏదైతే ఈ సముద్రం ఉందో, మీకు సాక్షాత్ ఈ సముద్రం ద్వారా మీకు రావడానికి ఏదైతే మీరు ముఖ్యమంత్రిగా పనిచేస్తారో, ఆ రోజున గుజరాత్ కూడా వస్తుంది ఈ సముద్రం, అదే మహారాష్ట్ర వస్తుంది, అదేవిధంగా కేరళ వస్తుంది, అదేవిధంగా తమిళనాడు వస్తుంది, అదేవిధంగా ఈ సముద్రం బెంగాల్ వెళ్తుంది, ఒరిస్సా వెళ్తుంది, ఈ సముద్రం అంది అక్కడి వరకు కూడా ఈ మట్టి నీరు అక్కడి వరకు వస్తుంది. ఆ ప్రజలందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్కి సపోర్ట్ చేస్తారని కూడా భావిస్తారని వెళ్తున్నాం. అందుకే ఈరోజు ఈ మట్టి నీరుని ఈ దేశం అంతా, ఈ సముద్రం ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడ వరకు పంపించాము. మీరు ఎక్కడ కావాలంటే మీ గుజరాత్లో తీసుకోవచ్చు, మహారాష్ట్రలో తీసుకోవచ్చు, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మీరు తీసుకోవచ్చు. మీ ఇంటికి వస్తే మీరు తలుపు తీరని ఆలోచిస్తూ ఇక్కడే మీరు సమర్పించామని కొన్ని సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ విధంగా ఈరోజు మీరు ఇచ్చిన నీరు మట్టి రాజధానికి ఉపయోగపడలేదు, సముద్రం పాలైందని ఈ సందర్భంగా మా నిరసన వ్యక్తం చేస్తూ రాబోయే కాలం భవిష్యత్తులో ఈనాడు ఇప్పటికైనా ఈ ప్రజల ఆవేదన, ప్రజల యొక్క ఆలోచన, 5 కోట్ల జనాభా ఆవేదన ఇనైనా సరే మీరు సాయం చేయమని మీ ద్వారా ఈ అందరి తరఫున కోరుతున్నాను కొన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. Oh dude! Oh dude! Oh dude! Oh dude! Oh dude! Oh dude!